రిమైనింగ్ అప్డేట్స్ చూస్తే నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన గొలగమూడి గ్రామంలో వెలసి ఉన్న భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంలో స్వామిని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక నియంత పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని స్వామివారిని కోరుకున్నానని ఆయన తెలిపారు. అభివృద్ది పేరుతో అవినీతి అక్రమాలు చేసి దోచుకుంటున్న నాయకుడు నుంచి సర్వేపల్లి నియోజకవర్గాన్ని కాపాడాలని కోరుతున్నానని అన్నారు. జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై అధికారులు చర్యలు తీసుకోలేకపోయారు. ప్రభుత్వ వ్యవస్థలు మంత్రి కాకాణి కాళ్ల కింద నలిగిపోయాయి. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేస్తున్న అక్రమ మైనింగ్, అరాచకాలు, దోపిడీ ఎన్నికల కోడ్తో ఫుల్ స్టాప్ పడింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తనను ఆశీర్వదించాలని, భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశీస్సులు తనకు నిండుగా ఉండాలని, ఎన్నికల్లో విజయం సాధించాలని స్వామివారిని కోరుకున్నానన్నారు. సర్వమే